वेलकम बैक टू अवर चैनल मी अंदर कोसम ओक मंची वंटिंटी चिटका ई रोजु मनम टूथपेस्ट तो पाटु एलांटी इंग्रीडियंट्स नी यूज चेस्ते मन पसुपु पच्चगुन्नटुवंटि पल्लु अलागे पंटिगार अनेदी तोलगिपोयि मन पल्लु वैट गा अवुतायो तेलुसुकुंदाम। ముందుగా మనం ఆ ఇంగ్రీడియంట్స్ ఏంటో తెలుసుకుందాం, తర్వాత వాటిని ఎలా యూస్ చేయాలో కూడా తెలుసుకుందాం. మనం యూస్ చేయాల్సిన ఫస్ట్ ఇంగ్రీడియంట్ బేకింగ్ సోడా. ముందుగా 1 టీ స్పూన్ బేకింగ్ సోడాని ఒక క్లీన్ బౌల్లోకి తీసుకుందాం. ఇప్పుడు మనం యాడ్ చేసుకోవాల్సిన నెక్స్ట్ ఇంగ్రీడియంట్ నిమ్మకాయ రసం. ముందుగా ఒక పీస్ ఆఫ్ లెమన్ని తీసుకొని దీంట్లోకి స్క్వీజ్ చేసుకుందాం. బేకింగ్ సోడా అలాగే నిమ్మకాయ రసం ఇప్పుడు 2 ఇంగ్రీడియంట్స్ ని మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు ఫైనల్ గా ఇందులో యాడ్ చేసుకోవాల్సిన ఇంగ్రీడియంట్ టూత్ పేస్ట్. వైట్ కలర్ లో ఉన్న టూత్ పేస్ట్ ని ప్రిఫరబుల్ గా యూస్ చేయాలి. ఇప్పుడు ఈ 3 ఇంగ్రీడియంట్స్ ని మిక్స్ చేసుకుందాం. సో ఫ్రెండ్స్ చూసారు కదా మన హోమ్ రెమెడీ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం దీన్ని మనం రెగ్యులర్ గా ఏదైతే టూత్ బ్రష్ ని యూస్ చేస్తామో ఆ బ్రష్ ని యూస్ చేస్తూ దీంతో ఒక 3 మినిట్స్ వరకు పళ్ళను బాగా తోమాలి. ఇలా 3 మినిట్స్ యూస్ చేయటం వల్ల ఫస్ట్ టైం మీరు యూస్ చేసిన వెంటనే చాలా మంచి రిజల్ట్స్ కనిపిస్తాయి. మీ పంటికి ఉన్నటువంటి ఆ గార అలాగే పసుపు పచ్చ ఉన్నటువంటి ఆ పళ్ళు కంప్లీట్ గా రిమూవ్ అయిపోయి వైట్ గా అవుతాయి. తప్పకుండా ఈ హోమ్ రెమెడీని ట్రై చేయండి, చాలా ఎఫెక్టివ్ గా వర్క్ చేస్తుంది. అండ్ మీరు వారంలో ఒక్కసారి మాత్రమే ఈ మిశ్రమాన్ని యూస్ చేయండి. డైలీ యూస్ చేయటం వల్ల మీ పళ్ళు డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. బేకింగ్ సోడాని అధికంగా యూస్ చేయకూడదు. అండ్ ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ కనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.